श्रीगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गापरादेवताभ्यो नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा या कुन्देन्दु या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुदिभिर्देव्ये सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्याप పరమ పవిత్రమైనటువంటి శ్రీ అమ్మవారి యొక్క విశేష మహిమాన్వితమైనటువంటి శోభకృత్ నామ శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ రోజు మహాసరస్వతి అమ్మవారి యొక్క అలంకరణకు సంబంధించిన ఈ విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ సదా సర్వదా అమ్మవారి యొక్క ఆశీసులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సరస్వతీ నమస్తుభ్యం ఓ తల్లి నీకు నమస్కారం అమ్మ వరదే కామరూపిణి అమ్మ మేము అనుకున్నటువంటివన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చగలిగినటువంటి వరద హస్తాన్ని ఇవ్వగలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి పరమ వైశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి రూపం తల్లి అటువంటి అద్భుతమైనటువంటి రూపధారిణిగా నిలబడి మాకున్నటువంటి కామసిద్ధుల్ని తీర్చగలిగినటువంటి తల్లివి విద్యారంభం కరిష్యామి జ్ఞాన సంపదతో కూడినటువంటి అన్నింటి విద్యలకి సంబంధించినటువంటిది అంటే అది లౌకికంగా కావచ్చు అలౌకికంగా కావచ్చు ఎవరైనా సరే తప్పనిసరిగా ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేసుకున్నంత చేత విశేషమైనటువంటి అమ్మ అనుగ్రహం మన పైన కు విద్యారంభం కరిష్యామి నేను విద్యని ప్రారంభిస్తున్న సందర్భంలో నీ యొక్క అనుగ్రహం నేను సంపూర్ణంగా పొంది భవతుమే సదా విద్యారంభం కరిష్యామి భవతుమే సదా అని అన్నాను నాకు ఎటువంటి సిద్ధులు కావాలి నేనుంచినంటే తల్లి సంపూర్ణమైనటువంటి నీ అనుగ్రహంతో లోకమంతా కూడా మంచి జరగడానికి అవసరమైనటువంటిది ఏదైతే ఉన్నదో అటువంటి మంచిని ఇవ్వగలిగినటువంటి స్థితిని నాకు ప్రసాదిస్తూ నేను అందరి కోసం మంచిగా బతకడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియ జరిగితే అప్పుడు నీ యొక్క అనుగ్రహం ద్వారా ఈ లోకానికే కాక మొత్తం వ్యవస్థకి కూడా నేను చక్కగా బాధ్యుడనై నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తానమ్మా అని ప్రార్థన చేసుకుంటామండి ఇక్కడ గమనిస్తే మనం అమ్మవారు ఒక చక్కటి సంకేతం ఇస్తున్నారు ఎలా ఉన్నారు అమ్మవారు యాకుందేందు తుషారహారదవళ అమ్మవారి యొక్క రూపమే చక్కటి తెల్లటి తెల్లనైనటువంటి తేజస్సు కలిగినటువంటి మేధస్సుతో ఉన్నటువంటి రూపమైతే అమ్మవారు ధరించినటువంటి చీర చక్కటి తెలుపు సంకేతం ఏమిటి మనశ్శాంతికి అలాగే నీలో ఏ కల్మషం లేకుండా నువ్వు ఎప్పుడూ కూడా సాధనని పరిపక్వం చేసుకునేటటువంటి నిమిత్తంగా అమ్మవారు ఏం ఉన్నారు విశేషమైనటువంటి వస్త్రం ద్వారా నీకు ఒక సంకేతాన్ని పంపిస్తున్నారు అలాగే హార హారదవళ వేసుకున్నటువంటి హారం కూడా అటువంటి తెల్లటి రత్నాలు కలిగినటువంటి హారాన్ని వేసుకుని ఉన్నది తల్లి యా వీణా వరదండ మండితకరా అమ్మవారి చేతిలో వీణ ఉందట ఇలా వీణ అలా పట్టుకుని ఉంటే ఇరవై నాలుగు ఆడు మొత్తం కూడా మెట్లున్నాయట ఆ వీణ పైన దేనికి సూచిస్తోంది ఈ వీణ అని అంటే గాయత్రి అమ్మవారి యొక్క బీజాక్షరాలను సూచిస్తోందండి కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క వీణలో ఉన్నటువంటి గాయత్రి అమ్మవారి యొక్క బీజాక్షరాలని దేనికి సంకేతం ఇస్తోంది అని అంటే సరస్వతి అమ్మవారి ప్రార్థన చేసినంత మాత్రం చేత గాయత్రి అమ్మవారి యొక్క ప్రార్థనతో కూడినటువంటి మూలమంత్రాలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితాన్ని పొందుతూ దేదివ్యమానమైనటువంటి తేజస్సును మనమంతా కూడా అనుగ్రహింపబడతాము అని చెప్పడంలో ఇక్కడ అమ్మవారు మనకి అందిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిక్రమణ ఏమిటి అంటే యా వీణ వరదండ వరదండ చేతిలో ఏమున్నది మళ్ళీ చక్కగా జపమాలు ఉన్నది మండితకర యా శ్వేత పద్మాసన పొని కూర్చున్నటువంటి రూపం ఎక్కడైనా ఉన్నదా అంటే ఆ కూర్చున్న రూపం కూడా చక్కటి అద్భుతమైనటువంటి శ్వేత పద్మం మీద ఆ చక్కటి కలువ పూల మీద కూర్చుని ఉన్నారు అమ్మవారు అలాగే యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదివీర్ దేవ్యై సదా పూజిత అమ్మవారు అలా కూర్చుని ఉంటే అమ్మవారి చేతిలో ఒక జపమాల మరొక వైపు విశేషమైనటువంటి ఈ యొక్క ఈ వీణను వాయిస్తూ రెండవ వైపు అలా పెట్టుకుని వరద అభయహస్తాలనిస్తూ మూడవ వైపు ఒక చక్క చక్కటి చిలుక కూడా ఉంటారట అమ్మవారు చిలుక ఏ సందేశం ఇస్తుంది అని అంటే తాను ఏమి పలికితే అమ్మ అదే పలుకుతోంది అక్కడ చిలక చిలక ఎప్పుడు చిలక పలుకులు విండుంటాం మనం చిలక పలుకులు ఏం చేస్తూ ఉంటుంది చిలక ఎప్పుడూ కూడా ఏదైనా మాట్లాడుతున్నారు ఎవరైనా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ మనం కన్నా శిక్షణ ఇచ్చామంటే అదే మాట్లాడుతూ ఉంటుంది అలానే జ్ఞాన సంపద కలిగినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కారణం చేత నేను కూడా అమ్మవారి యొక్క కరంలో ఒక చిలుకనై ఆవిడ ఎలా పలికిస్తే అలాగా ఆవిడ ఎలా నడిపిస్తే అలాగా ఆవిడ నన్ను ఏ విధంగా నా యొక్క క్రియాభాగాన్ని చక్కగా ఈ యజ్ఞం కోసంగా నిర్వర్తింపజేయడానికి నన్ను ఒక చక్కటి ఒక సమిదలాగా వినియోగిస్తున్నారో అలాగనే నేను కొనసాగే విధంగా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రార్థన చేసుకుంటూ అటువంటి తల్లిని ఎవరు ప్రార్థన ఎవరు చక్కగా ప్రార్థిస్తున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతరూ కూడా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుధివీర్ దేవ్యై పూజిత ఆ తల్లిని విశేషమైనటువంటి కీర్తనతో శ్లాగిస్తూ ఉన్నారు అటువంటి విశేషమైనటువంటి సామాంపాత సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ తల్లి ఓ సరస్వతి తల్లి ఓ జగన్మాత నీ యొక్క అనుగ్రహం కారణం ద్వారా నాలో ఉండేటటువంటి అనేకమైనటువంటి జాడ్యాలన్నింటినీ పోగొట్టి అనుక్షణం నేను నిర్వర్తించవలసినటువంటి నా ధర్మాన్ని సంపూర్ణంగా కాపాడవమ్మా కొంతమంది మనం కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాం ఎక్కడ వేసిన అన్నట్టుగా ఉన్న స్థానంలోనే ఉంటారు వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేయరు వాళ్ళు ఆ స్థానం నుంచి కదలడానికి ప్రయత్నం చేయరు ఏదో ఈ పూట గడిచిపోతే బాగుంటుంది అనేటటువంటి ఒక ధ్యాస ఉంటుంది దీన్నే జాడ్యము అని అంటాం ఈ జాడ్యం ఉన్నటువంటి వాడు ఇలా దేశానికి ఉపయోగపడ్డు తనతో న నమ్ముకున్నటువంటి వాళ్ళ వ్యవస్థకి ఉపయోగపడరు ఏ విధంగానూ తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేనటువంటి పరిస్థితిలోనూ ఉంటాడు అటువంటి జాడ్యం ఒకవాళ్ళ నాలో ఉండి ఉంటే ఆ జాడ్యాన్ని సంపూర్ణంగా తీసివేయతల్లి ఇప్పుడు ఎవరు కోరుకోవాలి ఈ విషయాన్ని అరవై ఏళ్ళ వృద్ధుడు కోరుకోవాలా డెబ్బై ఏళ్ళ వృద్ధుడు కోరుకోవాలా యాభై ఏళ్ళ పెద్దాయని కోరుకోవాలా నలభై ఏళ్ళ నడిమి వయసులో ఉన్నాయని కోరుకోవాలా ముప్పై ఏళ్ళలో ఉండేటటువంటి యువకుడు కోరుకోవాలా ఇరవై ఏళ్ళ వయసులో ఉండేటటువంటి పిల్లవాడు కోరుకోవాలా పదేళ్ల బాలుడు కోరుకోవాలా మొక్కై వంగనిది మానై వంగది కాబట్టి చిన్ననాటి నుండే భగవంతుడి యొక్క భక్తిని వారిలో సంపూర్ణంగా పెంపొందింపజేస్తూ భగవంతుని యొక్క మూలమైనటువంటి అనేకమైనటువంటి శ్లోకాలు మంత్రాలు వీటన్నింటినీ అనుక్షణం అనునిత్యం కూడా ఆయన అద్భుతంగా ఆయన యొక్క అనుగ్రహంతో అద్భుతంగా ఏ విధమైనటువంటి నా లోప కావలసినటువంటి లోపాలు లేకుండా ఆ లోపాలు లేని విధంగా నాకు కావలసినటువంటి శక్తిని ఇచ్చే విధంగా నా జీవితం అంతా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే నిమిత్తంగా అవసరమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని నేను పొందాలి అనేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే చిన్న వయసు నుంచే సాధ్యపడాలి అది చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవాలయాలకు వెళ్తూ ఉంటారు మీరు గమనించండి ఎప్పుడైనా పెద్దగా దేవాలయాల్లో వెళ్తూ ఉన్న వాళ్ళని ఎవరైనా గమనిస్తే అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు దేవాలయాల్లో చిన్నవాళ్ళు ఎక్కువ కనిపించరు మనం అడిగామనుకోండి ఏమండి మీ అబ్బాయి రాలేదా మీ మనవడు రాలేదా అయ్యో చిన్నవాడండి ఇప్పుడే ఎందుకు దేవాలయానికి ఓహో అవునా ఇప్పుడు రానివాడు రేపు ఉదయం వస్తాడా ఇప్పుడు తిరగని వాడు రేపు ఉదయం తిరుగుతాడా వాడు ఎగ్జామినేషన్ టైంలోనూ పరీక్షల టైంలో అక్కడికి వచ్చి టెంకాయ కొట్టి ఓ పెన్ను స్వామి చేతికి ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టించి కుంకుమం ఆ రోజే పెట్టుకోవాలా మిగిలిన రోజు కుంకుమం పెట్టేటటువంటి సంస్కారం మన పిల్లలకి మనం ఇవ్వటం లేదా ఇలా ఇవ్వని కారణంగా ఏం జరుగుతుంది ఇవాళ పరిస్థితి ఒక పాశ్చాత్య నవీనకర నవీకరణంతో ఉన్నటువంటి ఈ నవీన యుగంలో వివిధమైనటువంటి వివిధ దేశాల నుంచి తెచ్చినటువంటి సంస్కారాలని మనమంతా కూడా శరీరానికి అబ్బిచ్చుకుంటూ ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇవాళ విదేశీ సంస్కృతిలో ఉన్నటువంటి ఆహారం మన పైన ప్రభావం చూపిస్తోంది చదువు మన పైన ప్రభావం చూపిస్తోంది యువత యొక్క చేష్టలు కూడా అలాంటి ప్రభావం చూపిస్తోంది చిట్ట చివరికి చేసుకున్న వివాహం కూడా అలానే ప్రభావం చూపిస్తోంది ఇవాళ ఆ విదేశీ యొక్క సంస్కారాలే ఇవాళ క్షణిక కాలంలో ఆవేశంలో తీసుకుంటున్నటువంటి విడాకులు కూడా వీటన్నింటికీ కారణం ఏమిటి ఒక హద్దు ఆ పిల్లవాడికి చిన్న వయసు నుంచి మనం సక్రమంగా నేర్పకపోవడం వల్లనే కదా అలాంటి హద్దును నేర్పించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలన్నప్పుడు వాడికి చిన్న వయసు నుంచే భక్తి భయము వ్యవస్థ ఏమిటి ఎవరితో ఎలా మసలాలి ఎలా తిరగాలి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నామా ఓ పిల్లవాడి ఇవాళ డిగ్రీ చదువుతున్న పిల్లవాడు ఇంటి బయటకు వెళ్ళి ఒక కొట్టుకు వెళ్ళి ఇంటి సామాన్లు తీసుకొచ్చే స్థాయి ఇవాళ ఉన్నదా కానీ డెబ్బై డెబ్బై ఐదు ప్రాంతాల్లో పుట్టినటువంటి పిల్లలంతా కూడా నాకు బాగా తెలుసు నేను కూడా డెబ్బై ఐదులో పుట్టిన వాడినే కనీసం పదేళ్ల వయసు పదకొండేళ్ల వయసులోనే ఇంట్లో వాళ్ళు బయటకు వాళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి ఆ సోపులు దా షాప్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు తీసుకురా ఇవన్నీ తీసుకురా వ్యవస్థతో కూడా మనల్ని కలిపేవాళ్ళు ఈ వాళ్ళ పిల్లవాడు బయటికి రావటంలా ఇంటి పట్టునే ఇంటిలో కూర్చుంటాడు ఇంట్లోనే చదువుకుంటాడు ఇంట్లోనే గేములు పెట్టుకుంటాడు ఇంట్లోనే మొబైల్తో ఆడుకుంటాడు అన్నీ ఇంట్లోనే జరిగిపోతున్నాయి బయట వ్యవస్థతో వ్యక్తులతో ఉండేటటువంటి మమేకం లేకపోయింది బంధువులతో కలిసే పరిస్థితి లేకపోయింది ఉదయం నుంచి సాయంత్రం దాకా కఠినమైనటువంటి చదువులు కఠినమైనటువంటి హోంవర్క్ ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు ఇంత కఠినమైనటువంటి హోంవర్క్ తల్లిదండ్రులు ప్రేరేపిస్తున్నారు అని అంటే అక్కడ ఉండేటటువంటి పోటీతత్వం తన పక్కింటి వాళ్ళకంటే తన బిడ్డ పాయికే స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటున్నారే కానీ ఆ బిడ్డకు ఉన్నటువంటి పరిధి ఏమిటో ఆలోచించే పరిస్థితి వాళ్ళ లేకపోవడం ఏమవుతుంది రాత్రులు ఏ సమయంలో నిద్రపోతున్నాడో తెలియదు ఏ సమయంలో లేస్తున్నాడో తెలియదు విపరీతమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మధ్యలో మెదడునంతా కూడా చదువు కోసమే ప్రయోగం చేస్తూ ముందుకు వెళ్ళలేక వెనక్కి నడవలేక ఎలా చేయాలో ముందుకు వెళ్ళాలో తెలియక సరైనటువంటి సంస్కారం లేక పది మందితో ఎలా మెలగాలో తెలియక తాను నిడిచినటువంటి వాతావరణంలో మాత్రమే తాను ఎలా నిలిచి ఉన్నాడో ఎలా బ్రతికి ఉన్నాడో అదే తన జీవితం అనుకుంటున్నాడు ఒక కప్ప బావిలో ఉంటే ఇదే ప్రపంచం అనుకున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ విధానమైనటువంటి జీవితాన్ని ఇవాళ ఈ పిల్లవాడు గడుపుతున్నాడు ఇలా గడుపుతున్నటువంటి పిల్లవాడు ఎలా ఉంటాడు ఇవాళ ఒక మెషిన్ లాగే ఉంటాడు ఓ షాప్ దగ్గరికి వెళ్ళి నలభై నలభై ఐదేళ్ళ వయసు దాటిన తర్వాత కూడా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వస్తువుని కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితి దానికి తగ్గినట్టుగా ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఒక నడిచి కాస్తంతసేపు ఏదైనా కొని బయట తిండి తినకూడదు అది మనం చెప్పినా ఎవరు వినే పరిస్థితి లేదు పోని మనం కూడా చిన్న వయసులో అలానే తిన్నాం కదా మన పిల్లలు తింటారు అనుకుందాం వీడు తినడానికి మనం ప్రేరేపించినా వీడు బయటకు పోడు అదేదో జొమాటో టమాటో లేకుండా అంటే అవి అవేవో ఉంటాయి కొన్ని ఒక యాప్ అలా నొక్కంగానే వెంటనే ఒక చక్కటి ఆర్డర్ అంతా వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఏ షాపుల్లో ఏమేమి దొరుకుతాయి అన్ని వివరాలు వచ్చేస్తాయి ఇక ఇది పట్టుకుంటాడు టకటక టకటక అక్కడే కొట్టేస్తాడు వెంటనే ఇంటికి ఏ ఆహారం తాను తిని తినకుండా ఉండాలో ఏ ఆహారం తింటే అలా ఏమీ కావలసినటువంటి శారీరక వ్యాయామం లేకుండా ఉంటాడో ఆ ఆహారం తినటం వల్ల హృదయా హృదయానికి మొదలుకొని అన్ని ప్రాంతాలలో ఉండేటటువంటి ఆ యొక్క కొవ్వు శాతం పెరిగేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఏ చిన్న వయసులో ఈ పిల్లలంతా కూడా ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో సరిగ్గా అది జీర్ణం కాలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటారో అటువంటివైనటువంటి ఆహారం తెచ్చుకుంటారు ఇవాళ పిజ్జాలు కావచ్చు బర్గర్లు కావచ్చు నాకు ఇక్కడ ఒక కంపెనీస్ కొంతమంది తెలుసు వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళు తయారు చేస్తున్నటువంటి పిండి ఏం చేస్తున్నారంటే ఇతర దేశాలకు ఇస్తున్నారు ఈ దేశంలో ఎవరికి అమ్మటల్లా ఏ పదార్థాన్ని వాళ్ళు ఇతర దేశాలకు పంపిస్తున్నారో ఆ పదార్థం ఎంత స్వచ్ఛంగా ఆ కంపెనీ లోపల కూడా నేను ఒకసారి వెళ్ళినప్పుడు చూస్తే అందులోపల దాంట్లో ఎలా ఉన్నది అంటే సరైనటువంటి ఒక పద్ధతితో ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళంతా కూడా ఒంటి నిండా వేసుకునేటటువంటి బాటలు ఎక్కడా కూడా వాళ్ళ శరీర భాగం నుంచి ఒక దుమ్ము కూడా అక్కడ పడనివ్వకుండా అంత జాగ్రత్తగా చేసుకుని దాన్ని వాళ్ళు పంపిస్తున్నారు ఇది తినటం వల్ల ఇతర దేశాల వాళ్ళు ఎలా ఉన్నారు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు కానీ అదే పిండి ఏదైతే ఉన్నదో మనం ఎక్కడ పడితే అక్కడ తయారు చేసేటటువంటి కల్తీ పిండిలతో కూడినటువంటిది ఆహారాన్ని వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళకి పోటీగా మనం అదే పదార్థాన్ని తయారు చేసుకుంటున్నా కూడా తినే ఆహారంలో వచ్చినటువంటి మార్పు వారేమో ఆరోగ్యంగా ఉంటున్నారు మనం తినటం వల్ల అదే ఆయిల్ని వాడటాలు అదే విధమైనటువంటి ఆహారంలో కొన్ని కుళ్ళిపోయిన వాడచ్చు ఇంకేదైనా వాడచ్చు ఏది కారణమైనా కావచ్చు ఆరోగ్యాలు సవ్యంగా లేనటువంటి పరిస్థితులు ఇవాళ పిల్లలు బతుకుతున్నారు బయటకు కదలండి పిల్లవాడు అలా వెళ్ళి ఏదైనా నాలుగు అడుగులేసి ఏదైనా చెక్కగోబి ఏదైనా ఒక ఇడ్లీ తిన్నాడో రెండు ఇడ్లీ తిన్నాడో పాప ఇంట్లో రోజు అలసిపోతున్నాడు అనుకుంటే వాడికి అవి నచ్చవు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అంతా కూడా భిన్నమైపోయింది వాళ్ళ వీటిని అన్నింటినీ మన తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే కాస్తంత వాళ్ళని ఇటువంటి విషయాలు ప్రోత్సహించకుండా చిన్ననాటి నుండే భగవత్ భక్తిని ప్రప వాళ్ళ పరిపూర్ణంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ భగవంతుడికి మమేకం చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల ఏమవుతుంది అంటే వ్యవస్థ మీద భయం ఏర్పడుతుంది ఇలా బ్రతకాలి ఇలా బ్రతకపోతే భగవంతుడు ఏమైనా అంటాడేమోనన్న భయంతో అయినా శ్రద్ధగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు ఏ క్షణం నువ్వు భగవంతుడిగా ఆ పిల్లవాడిని దూరం చేస్తున్నావో రేపు మొక్కయ్య వంగనివాడు మానయ్య వంగడు కాబట్టి అయిన తర్వాత కూడా నువ్వు చేసిన అలవాటు కారణంగా ఇవాళ దేవాలయానికి పెద్ద అయిన తర్వాత కూడా పోని కారణంగా ఏమవుతుంది అంటే వ్యవస్థలో ఉండేటటువంటి అనేకమైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి బాంధవ్యాల తనలు ఏర్పడకపోవటం వల్ల ఒక వ్యక్తి ఎలా తయారవుతున్నాడు అంటే ఆ సంఘంలో ఉండేటటువంటి వ్యవస్థనంతా కూడా అది ఏదో ఏముందులే అని అన్నింటినీ లైట్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు ప్రతి విషయాన్ని దీన్ని మనం రూపుమాపాలి అంటే వారందరికీ కూడా ఏ విధమైనటువంటి సంస్కారంతో బతకాలి ఏ విధమైనటువంటి అనుగ్రహంతో బతకాలి ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు అని అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణ మహోత్సవ వేడుకల్లో ఈ సప్తమి నాడు మీకు నేను నిన్నటి రోజు చూసాం మనం లక్ష్మీ అమ్మవారికి అలంకారం జరిగింది కానీ సాయంత్రం మూలా నక్షత్రం ఉండటం వల్లేమో అక్కడ పూజ జరిగింది సరస్వతి అమ్మవారికి ఇక్కడ చూస్తే అలంకారం తిది ప్రకారంగా ఇవాళ విశేషమైనటువంటి సప్తమి తేదీ వచ్చింది రేపు గమనిస్తే మనం అష్టమి తర్వాత రాత్రి తేదీ నవమి ఇవి రెండు ఉండటం వల్ల అష్టమి నవమి ఒకే సమయంలో చేసుకునే పరిస్థితి ఉంది కొంతమంది ఏం చేస్తున్నారంటే మాధ్యానిక కాలంలో నవమి తిథి ఉంది కాబట్టి ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు సోమవారం ఉదయం నవమి తేదీలో నవమి ఉత్సవం చేసుకుని రాత్రి తిథి ఉన్నది కాబట్టి రాత్రి విజయదశమి చేసుకున్న ప్రయత్నము జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనం అంతా కూడా గమనిస్తే అమ్మవారి యొక్క సప్తమి తిథి నాడు విశేషమైనటువంటి ఈ సప్తమి దేని సూచిస్తూ ఉంది అని అంటే సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి నక్షత్రం సూర్యభగవాను ఎవరు జ్ఞాన ప్రదా ప్రదాత ఆయన ఆ జ్ఞానప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం పొందడము అంటే ఆ జ్ఞానాన్ని పొందడం అంటే అమ్మవారికి ప్రియమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవటమే కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఇంత మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలంతా కూడా మనం ఎప్పుడు పొందుతున్నాము అని అంటే సప్తమీ తేదీనాడు పొందుతున్నాం కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ సప్తమీ తేదీనాడు సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణలో మనం మరొక విషయాన్ని మనం గమనిస్తే అమ్మవారు కూర్చున్నటువంటి పద్మం ముందర ఎవరున్నారు అని అంటే హంస ఉంటుందండి హంస వాహనంగా పెట్టుకుని అమ్మవారు సాధకుడికి ఏ సూచన చేస్తున్నారు అనంటే లోకమంతా కూడా అనేక విధాలైనటువంటి వ్యక్తులు అనేకమైనటువంటి పరిస్థితులు ఆ వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు వారిలో ఉండే ఆలోచనలు చాలా భిన్నమైనవి ఉంటాయి కొన్ని మంచివి ఉంటాయి కొన్ని చెడుపు ఉంటాయి హంస తన ముందురు ఉంచినటువంటి పాలల్లో నీటిని మాత్రం వదిలి కేవలం పాలను మాత్రమే స్వీకరించేటటువంటి గుణం ఎలాగైతే ఉన్నదో అమ్మవారు చెప్తూ ఉన్నారు నా అంత స్వచ్ఛంగా నువ్వు ఉండాలనేటటువంటి ప్రయత్నం నువ్వు గనక ఒక సాధకుడుగా నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ఓ సాధకుడా నువ్వు ఇదే విధంగా హంస ఎలాగైతే పాలు నీళ్లు కలిసినటువంటి పదార్థంలో కేవలం పాల పదార్థాన్ని మాత్రమే పాలను మాత్రమే స్వీకరించి నీటిని ఎలా వదిలేసినదో అలానే నువ్వు కూడా లోకంలో ఉండేటటువంటి మంచిని మాత్రమే స్వీకరించి మిగిలినటువంటి వ్యర్థమైనటువంటి విషయాలని నీకు సంబంధం లేని విషయాలని నువ్వు ఎక్కడా కూడా పొరపాటున కూడా తీసుకోవద్దు ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి మాట చెప్తున్నారంటే చెవికి తొందరగా ఎక్కినా ఎక్కకపోయినా ఎవడైనా ఏదైనా యాక్సిడెంట్ అయిపోతున్నాడనో లేకుండా ఉంటే వాడికి ఏదైనా ఇబ్బంది పడిందనో పక్కింట్లో ఎవడైనా కొట్టుకున్నారనో లేకుండా ఉంటే ఎదురింట్లో ఏదైనా అయిందంటే కానీ ఆసక్తి పెరుగుతూ ఉంటుంది ఇటువంటి వాటిని వినడానికి మనసును మనం అలా పూర్తిగా మార్చగలిగాం మార్చేసాం ఇవాళ ఆ మనస్సును పూర్తిగా మళ్ళీ తిరిగి యథాస్థానంలోకి నువ్వు పుట్టిన నాడు నీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉన్నదో ఆ స్థితికి రావాలని ప్రయత్నం చేయాలి అని అనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి ఏంటంటే సరస్వతి అమ్మవారు ఎంత స్వచ్ఛంగా ఉన్నారో ఆ హంసని సంకేతంగా ఎలాగైతే చూపిస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి సంకేతంతో కూడినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అని అనుకున్నప్పుడు మనం కూడా స్వచ్ఛమైనటువంటి ఆలోచనలు స్వచ్ఛంగా ఉంటూ అందరితో మంచిగా మాట్లాడుతూ మంచిని మాత్రమే స్వీకరిస్తూ అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి అవసరమైనటువంటి విషయాలని మాత్రమే ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడుతూ సలహాలు అడిగిన వాడికి వాడికి ఇవ్వకుండా ఎవరికి అత్యవసరమైతే వారి వరకు మాత్రమే సలహాని ఇవ్వగలిగి మిగిలిన సమయమంతా కూడా భగవన్నామ స్మరణ మాత్రమే చేసుకుంటూ నీ కిం కర్తవ్యాన్ని నువ్వు చక్కగా నిర్వహిస్తే ఇప్పుడు సరస్వతి అమ్మవారు నీకు అనుగ్రహాన్ని ప్రసాదించినట్టే అటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శరణవ రాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడవ నాడు విశేషమైనటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అలంకరణలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకు అందరికీ కూడా సంపూర్ణంగా ఏర్పడి అఖండ అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా ఉంటూ మాతృమూర్తులంతా కూడా దీర్ఘ సుమంగళి యోగంతో అనంతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్ష వీక్షణాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనసవాచ కర్మణ కోరుకుంటూ స్వస్తి